కానీ కూలిపోయి అనే అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను చదువుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టిన రాజుడు, దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసిన కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆద్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు మూడు మూడు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే, పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు, 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం, అబ్బాయి 5,000 కోసం ఏం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా, అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్, బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా, 11th క్లాస్ హెచ్ఎస్సి అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కు పోగానే అన్నీ ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి, అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించాడు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు చెప్పచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదుడు అన్నట్టు పివి గారికి ఇవాళ భారతరత్న రావడం ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు, నిజమేనా ఇది అన్నట్టుగా ఇది. కానీ ఇది నిజమే, అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పివి గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది. ఇప్పుడు అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా, భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయం. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది, కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా భూ సంస్కరణలు. అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలీ, ఒక రైతు కూలీ రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను చదువుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టిన రాజుడు, దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసిన కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆద్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు మూడు మూడు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే, పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం
బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే 56 పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు. 90 మంది నిర్వీర్యం, అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు. అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతో ఒకసారి గేట్లు ఓపెన్, బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు. ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పేవి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా, 11th క్లాస్, హెచ్ఎస్సీ అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకు, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ అన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కి పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి? అనువాదానికి, పుస్తకాల అచ్చులకి తెలుగు అకాడమీ స్థాపించారు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు. చెప్పచ్చు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిద అనేటువంటి పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు, నిజమేనా ఇది అన్నట్టుగా ఇది. కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పివి గారికి, ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది. ఇప్పుడు అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా. భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు? మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయమే. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది. కానీ ఇప్పుడు కూడా ఆ ఆర్థిక ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా భూ సంస్కరణలు. అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా, తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలి, ఒక రైతు కూలి రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలి పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను సాధుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆర్యుడు. దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆర్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి గారు మురుమోదు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే, పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు. అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే 56 పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు. 90 మంది నిర్వీర్యం, అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు. అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతో ఒకసారి గేట్లు ఓపెన్, బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు. ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పేవి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే స్థాపించడం,
తెలుగు అకాడమీ అదే కదా తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేము అందరం కూడా అదే బాధితులము. 12th class 11th class హెచ్ఎస్సీ అనేది 11th class దాకా మనం తెలుగులో మాట్లాడుకు తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కు పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి? అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించారు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు. చెప్పచ్చు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిద అన్నట్టు పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా. ఇది కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పివి గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది ఇప్పుడు. అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా. భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు? మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయం. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది, కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము ఇవి చాలా బాగా, భూ సంస్కరణలు అంతకన్నా ముందు ఆయనే ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయనే మొట్టమొదటి ఆద్యుడు. ఒక కూలీ, ఒక రైతు కూలీ రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయ్యింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను సాదుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆర్యుడు. దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆర్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే, పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి, ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం, అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా, అంటే వాళ్ళ ఇక అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్, బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు మేడం. తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా 11th క్లాస్ హెచ్ఎస్సీ అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకు తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కు పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి? అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించారు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు. చెప్పచ్చు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిద అన్నట్టు పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు
నన్ను నేనే నమ్మలేదు, నిజమేనా ఇది అన్నట్టుగా. ఇది కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పీవీ గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది ఇప్పుడు. అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా. భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయమే. దశాబ్దాలు గడుస్తున్నా ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది. కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతూ ఉంటారు. ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా. భూ సంస్కరణలు అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా, తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు. ఒక కూలీ, ఒక రైతు కూలి రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా. అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను చదువుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు. వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆద్యుడు. దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించారు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆద్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే, పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు. అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం. అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా. అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్, బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావులు. భయం లేదు అసలు. ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనుక పడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th class దాకా 11th class HSC అనేది 11th class దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th class పోగానే అన్నీ ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాళ్ళు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి? అనువాదానికి పుస్తకాల అచ్చులకి తెలుగు అకాడమీ స్థాపించారు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968 స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు చెప్పచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిద్ అనే పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు, నిజమేనా ఇది అన్నట్టుగా. ఇది కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పీవీ గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది ఇప్పుడు. అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా. భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయమే. దశాబ్దాలు గడుస్తున్నా ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది. కానీ ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతూ ఉంటారు. ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా. భూ సంస్కరణలు అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా, తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు. ఒక కూలీ, ఒక రైతు కూలి రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి
అనే అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను సాధుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టిన రాజుడు, దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసిన కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆద్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు మూడు మూడు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినా, మన పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు, 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం, అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా, అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్, బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పేవి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th class దాకా 11th class హెచ్ఎస్సి అనేది 11th class దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th class పోగానే అన్నీ ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి, అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించాడు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు చెప్పచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదుడు అన్నట్టు పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా ఇది, కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పివి గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది. ఇప్పుడు అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా, భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయం. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది, కానీ ఇప్పుడు కూడా ఆ ఆర్థిక ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా భూ సంస్కరణలు. అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలీ, ఒక రైతు కూలీ రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను సాధుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టిన రాజుడు, దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసిన కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆద్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు మూడు మూడు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినా, మన పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం
బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే 56 పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు. 90 మంది నిర్వీర్యం అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు. అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతో ఒకసారి గేట్లు ఓపెన్ బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు. ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు. నిర్భయం, ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా, 11th క్లాస్, హెచ్ఎస్సీ అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకో, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ అన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కి పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి? అనువాదానికి పుస్తకాల అచ్చులకి తెలుగు అకాడమీ స్థాపించారు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు. చెప్పచ్చు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదుడు అన్నట్టు పివి గారికి వాళ్ళ భారతరత్న రావడం ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా ఇది. కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పివి గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది. ఇప్పుడు అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక అత్యున్నత పురస్కారం కదా. భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు? మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయమే. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది. కానీ ఇప్పుడు కూడా ఆ ఆర్థిక ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా భూ సంస్కరణలు. అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలి, ఒక రైతు కూలి రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలి పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను సాదుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆర్యుడు. దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆర్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి గారు మురుమోదు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినా, మన పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు. అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే 56 పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు. 90 మంది నిర్వీర్యం అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు. అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతో ఒకసారి గేట్లు ఓపెన్ బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు. ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు. నిర్భయం, ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే స్థాపించడం,
తెలుగు అకాడమీ అదే కదా తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేము అందరం కూడా అదే బాధితులము. 12th class 11th class హెచ్ఎస్సీ అనేది 11th class దాకా మనం తెలుగులో మాట్లాడుకు తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th class పోగానే అన్నీ ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి? అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించాడు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968 స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు. చెప్పచ్చు బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాషా కోవిద్ అనేటువంటి పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా. ఇది కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది మా గురువుగారు అనేవాళ్ళు. పివి గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది ఇప్పుడు. అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా. భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయమే. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది, కానీ ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము ఇవి చాలా బాగా, భూ సంస్కరణలు అంతకన్నా ముందు ఆయనే ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయనే మొట్టమొదటి ఆద్యుడు. ఒక కూలీ, ఒక రైతు కూలీ రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను చదువుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆర్యుడు. దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆర్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే, పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారు అనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి, ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం, అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా, అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్, బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు మేడం. తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th class 11th class హెచ్ఎస్సీ అనేది 11th class దాకా మనం తెలుగులో మాట్లాడుకు తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th class పోగానే అన్నీ ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి? అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించాడు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968 స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు. చెప్పచ్చు బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాషా కోవిద్ అనేటువంటి పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా. ఇది కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది,
సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురుగారు అనేవాళ్ళు పీవీ గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది. ఇప్పుడు అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా, భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయం. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది, కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా భూ సంస్కరణలు. అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలీ, ఒక రైతు కూలీ రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను సాధుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆర్యుడు. దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసిన కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆర్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి గారు మూడు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే, పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి, ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం, అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా, అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్, బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా 11th క్లాస్ హెచ్ఎస్సి అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులో చదువుకుంటాం, సైన్స్ కానీ హిస్టరీ కానీ అన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కి పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి, అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించారు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు. చెప్పొచ్చు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదుడు అనేటువంటి పీవీ గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు, నిజమేనా ఇది అన్నట్టుగా ఇది. కానీ ఇది నిజమే, అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురుగారు అనేవాళ్ళు పీవీ గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది. ఇప్పుడు అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా, భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయం. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది, కానీ ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా భూ సంస్కరణలు. అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలీ, ఒక రైతు కూలీ రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్,
అది విశ్వాసం కలిగిస్తుంది, నేను నా పిల్లలను సాధుకోగలను. ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టిన రాజుడు, దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆద్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి గారు మూడు మూడు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినా, మన పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి, ఎక్కడన్నా అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు, 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం, అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్ బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా 11th క్లాస్ హెచ్ఎస్సీ అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కు పోగానే అన్నీ ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి, అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించారు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి, అక్కడ ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు చెప్పచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిద పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు, నిజమేనా ఇది అన్నట్టుగా ఇది. కానీ ఇది నిజమే, అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పివి గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది ఇప్పుడు. అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా, భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయమే. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది, కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతూ ఉంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము ఇవి చాలా బాగా, భూ సంస్కరణలు అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు. ఒక కూలీ, ఒక రైతు కూలి రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్. అది విశ్వాసం కలిగిస్తుంది, నేను నా పిల్లలను సాధుకోగలను. ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టిన రాజుడు, దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆద్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి గారు మూడు మూడు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినా, మన పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి, ఎక్కడన్నా అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే
56 పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు. 90 మంది నిర్వీర్యం అబ్బాయి 5000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు. అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోని ఒకసారి గేట్లు ఓపెన్ బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావులు. భయం లేదు అసలు. ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు. నిర్భయం, ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా, 11th క్లాస్ హెచ్ఎస్సీ అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కి పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాళ్ళు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి? అనువాదానికి పుస్తకాల అచ్చులకి తెలుగు అకాడమీ స్థాపించారు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు చెప్పచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదుడు అన్నట్టు పివి గారికి వాళ్ళ భారతరత్న రావడం ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా ఇది. కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పివి గారికి ప్రజల తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది. ఇప్పుడు అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా. భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయం. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది. కానీ ఇప్పుడు కూడా ఆ ఆర్థిక ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా. భూ సంస్కరణలు అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా, తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలీ, ఒక రైతు కూలీ రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయ్యింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది. తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను సాధుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆర్యుడు. దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆర్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు మురుమోదు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినా, మన పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు. అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే 56 పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు. 90 మంది నిర్వీర్యం అబ్బాయి 5000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు. అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోని ఒకసారి గేట్లు ఓపెన్ బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావులు. భయం లేదు అసలు. ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు. నిర్భయం, ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము.
ట్వెల్త్ క్లాస్ దాకా లెవెన్త్ క్లాస్ హెచ్ఎస్సి అనేది లెవెన్త్ క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకో తెలుగులో చదువుకుంటాం సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి ట్వెల్త్ క్లాస్కి పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి అనువాదానికి పుస్తకాల అచ్చులకి తెలుగు అకాడమీ స్థాపించారు అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ ఇంకా పనిచేస్తుంది అది ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు 14 భాషల్లో ఆయన మాట్లాడారు చెప్పొచ్చు బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాష కోవిద అనేటువంటి పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం చాలా సంతోషించే రోజు ఈ క్షణం చాలా అద్భుతమైన రోజు నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా ఇది కానీ ఇది నిజమే అంటే హార్డ్ వర్క్ అనేది సిన్సియారిటీ అనేది దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది మా గురువుగారు అనేవాళ్ళు పివి గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని సో అది ప్రూవ్ చేసింది ఇప్పుడు అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం సెలబ్రేట్ చేసుకుంటాం కానీ భారతరత్న ఏంటది ఎంత గొప్ప విషయం దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది కానీ ఇప్పుడు కూడా ఆర్థిక ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు దాని గురించి పొగుడుతుంటారు ఎట్లా చూస్తారు మేడం ఆర్థిక సంస్కరణలు విదేశీ విజయనము ఇవి చాలా బాగా భూ సంస్కరణలు అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలి ఒక రైతు కూలి రైతు కావాలి అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలిపోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా అంటే ఒక ప్రమోషన్ వచ్చింది తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ అది విశ్వాసం కలిగిస్తుంది నేను నా పిల్లలను చదువుకోగలను ఇంకా వేరే ఏ పని రాదు వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆర్యుడు దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆర్యుడు మొత్తం దేశంలోనే అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్ మన ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు అట్లా అనేక సంస్కరణలు అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు ఒక బిజినెస్ ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు 90 మంది నిర్వీర్యం అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్ బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు భయం లేదు అసలు ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు నిర్భయం ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు కానీ చూస్తే ఆయన చూడు తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకొని ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు బహుభాష కోవిదుడు అంటారు మేడం తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే స్థాపించడం తెలుగు అకాడమీ అదే కదా తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు మీ అందరం కూడా అదే బాధితులము 12th క్లాస్ దాకా 11th క్లాస్ హెచ్ఎస్సి అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటాం తెలుగులో చదువుకుంటాం సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి 12th క్లాస్కి పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి అనువాదానికి పుస్తకాల అచ్చులకి తెలుగు అకాడమీ స్థాపించారు అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ ఇంకా పనిచేస్తుంది అది ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు 14 భాషల్లో ఆయన మాట్లాడారు చెప్పొచ్చు బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాష కోవిద అనేటువంటి పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం చాలా సంతోషించే రోజు ఈ క్షణం చాలా అద్భుతమైన రోజు నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా ఇది కానీ ఇది నిజమే అంటే హార్డ్ వర్క్ అనేది సిన్సియారిటీ అనేది దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది
మా గురువుగారు అనేవాళ్ళు పీవీ గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది. ఇప్పుడు అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా. భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయం. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది. కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా భూ సంస్కరణలు. అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు. ఒక కూలీ, ఒక రైతు కూలీ రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది. తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను చదువుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆర్యుడు. దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసిన కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆర్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు మురుమోదు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే, పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు. అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం. అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్, బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పేవి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా 11th క్లాస్ హెచ్ఎస్సి అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటు, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కు పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి, అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించారు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు. చెప్పొచ్చు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిద అనే పీవీ గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా ఇది. కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పీవీ గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది. ఇప్పుడు అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా. భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయం. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది. కానీ ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా భూ సంస్కరణలు. అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు. ఒక కూలీ, ఒక రైతు కూలీ రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది. తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్,
అది విశ్వాసం కలిగిస్తుంది, నేను నా పిల్లలను సాధుకోగలను. ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టిన రాజుడు, దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆద్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి గారు మూడు మూడు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినా, మన పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి, ఎక్కడన్నా అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు, 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం, అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్ బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th class దాకా 11th class హెచ్ఎస్సీ అనేది 11th class దాకా మనం తెలుగులో మాట్లాడుకు, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th class పోగానే అన్నీ ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి, అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించారు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి, అక్కడ ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968 స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు చెప్పచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిద పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు, నిజమేనా ఇది అన్నట్టుగా ఇది. కానీ ఇది నిజమే, అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పివి గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది. ఇప్పుడు అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా, భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయమే. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది, కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతూ ఉంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము ఇవి చాలా బాగా, భూ సంస్కరణలు అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు. ఒక కూలీ, ఒక రైతు కూలి రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయ్యింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్. అది విశ్వాసం కలిగిస్తుంది, నేను నా పిల్లలను సాధుకోగలను. ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టిన రాజుడు, దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆద్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి గారు మూడు మూడు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినా, మన పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి, ఎక్కడన్నా అది మనం
బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి, ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం అబ్బాయి 5000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోని ఒకసారి గేట్లు ఓపెన్ బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా, 11th క్లాస్ హెచ్ఎస్సీ అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ అన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కి పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాళ్ళు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి? అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించారు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు చెప్పచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిద్ అనేటువంటి పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా. ఇది కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పివి గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది. ఇప్పుడు అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా. భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు? మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయం. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది, కానీ ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా భూ సంస్కరణలు. అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు. ఒక కూలీ, ఒక రైతు కూలీ రైతు కావాలి. అప్పుడు రైతుకు 1 ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను సాధుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆర్యుడు. దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసిన కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆర్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి గారు మురుమోదు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినా, మన పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి, ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం అబ్బాయి 5000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోని ఒకసారి గేట్లు ఓపెన్ బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే స్థాపించడం,
తెలుగు అకాడమీ అదే కదా తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా, 11th క్లాస్ హెచ్ఎస్సి అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కి పోగానే అన్నీ ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి? అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించాడు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు చెప్పచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదుడు అన్నట్టు పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలే నిజమేనా ఇది అన్నట్టుగా ఇది, కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పివి గారికి ప్రజల తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది. ఇప్పుడు అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా. భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు? మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయం. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది, కానీ ఇప్పుడు కూడా ఆ ఆర్థిక ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము ఇవి చాలా బాగా, భూ సంస్కరణలు అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలీ, ఒక రైతు కూలీ రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను సాదుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆర్యుడు. దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆర్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు మూడు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినా, మన పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారు అనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి, ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం, అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా, అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్, బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావులు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా, 11th క్లాస్ హెచ్ఎస్సి అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కి పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి? అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించాడు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు చెప్పచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదుడు అన్నట్టు పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు
నన్ను నేనే నమ్మలే నిజమేనా ఇది అన్నట్టుగా ఇది, కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పీవీ గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది ఇప్పుడు. అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా. భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయమే. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది, కానీ ఇప్పుడు కూడా ఆ ఆర్థిక ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా భూ సంస్కరణలు. అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలి, ఒక రైతు కూలి రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలి పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను సాదుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆర్యుడు. దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆర్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి గారు మూడు మూడు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే, పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు. అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి, ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం, అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా, అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్, బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా, 11th క్లాస్, హెచ్ఎస్సీ అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకు, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కు పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి, అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించారు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు చెప్పచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిద అన్నట్టు పీవీ గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలే నిజమేనా ఇది అన్నట్టుగా ఇది, కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పీవీ గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది ఇప్పుడు. అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా. భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయమే. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది, కానీ ఇప్పుడు కూడా ఆ ఆర్థిక ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా భూ సంస్కరణలు. అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలి, ఒక రైతు కూలి రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలి పోయి
అనే అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను సాదుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టిన రాజుడు, దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆద్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు మురుమోదు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే, పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారు అనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి, ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం, అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా, అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్, బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మీ అందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా, 11th క్లాస్ హెచ్ఎస్సీ అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ అన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కి పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాళ్ళు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి, అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించారు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు చెప్పచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిద పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు, నిజమేనా ఇది అన్నట్టుగా ఇది. కానీ ఇది నిజమే, అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పివి గారికి, ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది ఇప్పుడు. అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా, భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయమే. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది, కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా, భూ సంస్కరణలు అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా, తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు. ఒక కూలీ, ఒక రైతు కూలి రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను సాదుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టిన రాజుడు, దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆద్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు మురుమోదు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే, పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారు అనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే
56 పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు. 90 మంది నిర్వీర్యం అబ్బాయి 5000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు. అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోని ఒకసారి గేట్లు ఓపెన్ బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావులు. భయం లేదు అసలు. ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు. నిర్భయం, ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా, 11th క్లాస్ హెచ్ఎస్సీ అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ అన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కి పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాళ్ళు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి? అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించాడు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968 స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు. చెప్పచ్చు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిద్ అనేటువంటి పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా. ఇది కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పివి గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది. ఇప్పుడు అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా. భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు? మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయమే. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది. కానీ ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా భూ సంస్కరణలు. అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు. ఒక కూలీ, ఒక రైతు కూలీ రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది. తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను సాధుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు. వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆర్యుడు. దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసిన కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆర్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు మురుమోదు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే, పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు. అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారు అనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే 56 పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు. 90 మంది నిర్వీర్యం అబ్బాయి 5000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు. అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోని ఒకసారి గేట్లు ఓపెన్ బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావులు. భయం లేదు అసలు. ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు. నిర్భయం, ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము.
ట్వెల్త్ క్లాస్ దాకా లెవెన్త్ క్లాస్ హెచ్ఎస్సి అనేది లెవెన్త్ క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటు తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. ట్వెల్త్ క్లాస్కి పోగానే అన్నీ ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి? అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించాడు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు. చెప్పచ్చు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిద అనే పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా ఇది. కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురుగారు అనేవాళ్ళు పివి గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది. ఇప్పుడు అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక అత్యున్నత పురస్కారం కదా భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయమే. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది, కానీ ఇప్పుడు కూడా ఆ ఆర్థిక ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము ఇవి చాలా బాగా, భూ సంస్కరణలు అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలి, ఒక రైతు కూలి రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలి పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను సాదుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆర్యుడు. దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆర్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి గారు మురుమోదు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినా, మన పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి, ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం, అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా, అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్, బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకొని ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు మేడం. తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా 11th క్లాస్ హెచ్ఎస్సి అనేది లెవెన్త్ క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కి పోగానే అన్నీ ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి? అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించాడు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు. చెప్పచ్చు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిద అనే పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా ఇది. కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది,
మా గురువుగారు అనేవాళ్ళు పీవీ గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది. ఇప్పుడు అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా, భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయమే. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది. కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా భూ సంస్కరణలు. అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలీ, ఒక రైతు కూలి రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను చదువుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆద్యుడు. దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆద్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే, పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి, ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం, అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా, అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్, బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th class దాకా 11th class హెచ్ఎస్సీ అనేది, 11th class దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th class పోగానే అన్నీ ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాళ్ళు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి, అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించాడు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968 స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు చెప్పచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిద్ అన్నట్టు పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు, నిజమేనా ఇది అన్నట్టుగా ఇది. కానీ ఇది నిజమే, అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పీవీ గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది. ఇప్పుడు అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా, భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయమే. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది. కానీ ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా భూ సంస్కరణలు. అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలీ, ఒక రైతు కూలి రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్,
అది విశ్వాసం కలిగిస్తుంది, నేను నా పిల్లలను సాదుకోగలను. ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టిన రాజుడు, దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసిన కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆద్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్ మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు మూడు మూడు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్ ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం. అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్, బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా 11th క్లాస్ హెచ్ఎస్సి అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటు తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కి పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి, అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించారు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు చెప్పచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదుడు అన్నట్టు పివి గారికి వాళ్ళ భారతరత్న రావడం ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా ఇది. కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పివి గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది. ఇప్పుడు అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా. భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయం. దశాబ్దాలు గడుస్తున్నా ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది. కానీ ఇప్పుడు కూడా ఆ ఆర్థిక ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము ఇవి చాలా బాగా. భూ సంస్కరణలు అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలీ, ఒక రైతు కూలీ రైతు కావాలి. అప్పుడు రైతుకు 1 ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయ్యింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది. తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను సాదుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టిన రాజుడు, దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసిన కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆద్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్ మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు మూడు మూడు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్ ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే
56 పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు. 90 మంది నిర్వీర్యం అబ్బాయి 5000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు. అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతో ఒకసారి గేట్లు ఓపెన్ బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావులు. భయం లేదు అసలు. ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు. నిర్భయం, ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసం ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా, 11th క్లాస్ హెచ్ఎస్సి అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకో, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కి పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి? అనువాదానికి పుస్తకాల అచ్చులకి తెలుగు అకాడమీ స్థాపించారు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు. చెప్పచ్చు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిద అన్నట్టు పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా ఇది. కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది మా గురువుగారు అనేవాళ్ళు. పివి గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది ఇప్పుడు. అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా. భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డ్? మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయం. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది. కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము ఇవి చాలా బాగా, భూ సంస్కరణలు అంతకన్నా ముందు ఆయనే ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయనే మొట్టమొదటి ఆద్యుడు. ఒక కూలీ, ఒక రైతు కూలీ రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది. తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను చదువుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆర్యుడు. దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆర్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే, పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు. అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే 56 పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు. 90 మంది నిర్వీర్యం అబ్బాయి 5000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు. అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతో ఒకసారి గేట్లు ఓపెన్ బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావులు. భయం లేదు అసలు. ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు. నిర్భయం, ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసం ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము.
ట్వెల్త్ క్లాస్ దాకా లెవెన్త్ క్లాస్ హెచ్ఎస్సీ అనేది లెవెన్త్ క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడు తెలుగులో చదువుకుంటాం సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి ట్వెల్త్ క్లాస్కి పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించారు అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ ఇంకా పనిచేస్తుంది అది ఎప్పుడు 1968 స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు 14 భాషల్లో ఆయన మాట్లాడారు చెప్పొచ్చు ప్రభు బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాష కోవిద అనేటువంటి పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం చాలా సంతోషించే రోజు ఈ క్షణం చాలా అద్భుతమైన రోజు నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా ఇది కానీ ఇది నిజమే అంటే హార్డ్ వర్క్ అనేది సిన్సియారిటీ అనేది దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది మా గురువుగారు అనేవాళ్ళు పివి గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని సో అది ప్రూవ్ చేసింది ఇప్పుడు అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం సెలబ్రేట్ చేసుకుంటాం కానీ భారతరత్న ఏంటది ఎంత గొప్ప విషయమే దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు దాని గురించి పొగుడుతూ ఉంటారు ఎట్లా చూస్తారు మేడం ఆర్థిక సంస్కరణలు విదేశీ విజయనము ఇవి చాలా బాగా భూ సంస్కరణలు అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలీ ఒక రైతు కూలీ రైతు కావాలి అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయ్యింది కదా అంటే ఒక ప్రమోషన్ వచ్చింది తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ అది విశ్వాసం కలిగిస్తుంది నేను నా పిల్లలను చదువుకోగలను ఇంకా వేరే ఏ పని రాదు వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆర్యుడు దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆర్యుడు మొత్తం దేశంలోనే అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్ మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు అట్లా అనేక సంస్కరణలు అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు ఒక బిజినెస్ ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు 90 మంది నిర్వీర్యం అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్ బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావులు భయం లేదు అసలు ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు నిర్భయం ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు కానీ చూస్తే ఆయన చూడు తర్వాత మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనక పుట్టినాయి అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు బహుభాష కోవిదుడు అంటారు మేడం తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే స్థాపించడం తెలుగు అకాడమీ అదే కదా తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు మేమందరం కూడా అదే బాధితులము 12th క్లాస్ దాకా లెవెన్త్ క్లాస్ హెచ్ఎస్సీ అనేది లెవెన్త్ క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడు తెలుగులో చదువుకుంటాం సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి 12th క్లాస్కి పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించారు అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ ఇంకా పనిచేస్తుంది అది ఎప్పుడు 1968 స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు 14 భాషల్లో ఆయన మాట్లాడారు చెప్పొచ్చు ప్రభు బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాష కోవిద అనేటువంటి పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం చాలా సంతోషించే రోజు ఈ క్షణం చాలా అద్భుతమైన రోజు నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా ఇది కానీ ఇది నిజమే అంటే హార్డ్ వర్క్ అనేది సిన్సియారిటీ అనేది దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది
మా గురువుగారు అనేవాళ్ళు పీవీ గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది ఇప్పుడు. అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా, భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయం. దశాబ్దాలు గడుస్తున్నా ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది, కానీ ఇప్పుడు కూడా ఆ ఆర్థిక ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా భూ సంస్కరణలు. అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలీ, ఒక రైతు కూలీ రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయ్యింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను సాధుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆర్యుడు. దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆర్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే, పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి, ఎక్కడన్నా అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి, ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం, అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా, అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్, బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th class 11th class హెచ్ఎస్సి అనేది 11th class దాకా మనం తెలుగులో మాట్లాడుకు, తెలుగులో చదువుకుంటాం, సైన్స్ కానీ హిస్టరీ కానీ అన్నీ తెలుగులో ఉండేవి. 12th class పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి, అనువాదానికి పుస్తకాల అచ్చులకి తెలుగు అకాడమీ స్థాపించారు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968 స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు చెప్పచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిద అన్నట్టు పీవీ గారికి వాళ్ళ భారతరత్న రావడం ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు, నిజమేనా ఇది అన్నట్టుగా ఇది, కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పీవీ గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది ఇప్పుడు. అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా, భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయం. దశాబ్దాలు గడుస్తున్నా ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది, కానీ ఇప్పుడు కూడా ఆ ఆర్థిక ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా భూ సంస్కరణలు. అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలీ, ఒక రైతు కూలీ రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయ్యింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్,
అది విశ్వాసం కలిగిస్తుంది, నేను నా పిల్లలను సాదుకోగలను. ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టిన రాజుడు, దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆద్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి గారు మురుమోదు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే, పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారు అనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం, అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా, అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్, బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మీ అందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా, 11th క్లాస్ హెచ్ఎస్సీ అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ అన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కి పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాళ్ళు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి, అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించారు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968 స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు చెప్పచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిద పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు, నిజమేనా ఇది అన్నట్టుగా ఇది. కానీ ఇది నిజమే, అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పివి గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది ఇప్పుడు. అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా, భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయమే. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది, కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతూ ఉంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము ఇవి చాలా బాగా, భూ సంస్కరణలు అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు. ఒక కూలీ, ఒక రైతు కూలి రైతు కావాలి. అప్పుడు రైతుకు 1 ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్. అది విశ్వాసం కలిగిస్తుంది, నేను నా పిల్లలను సాదుకోగలను. ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టిన రాజుడు, దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆద్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి గారు మురుమోదు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే, పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారు అనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం
బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే 56 పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు. 90 మంది నిర్వీర్యం అబ్బాయి 5000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు. అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోని ఒకసారి గేట్లు ఓపెన్ బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు. ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు. నిర్భయం, ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మనపేవి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా, 11th క్లాస్ హెచ్ఎస్సీ అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ అన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కి పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాళ్ళు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి? అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించారు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు. చెప్పచ్చు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిద అనేటువంటి పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా. ఇది కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పివి గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది. ఇప్పుడు అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా. భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు? మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయం. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది. కానీ ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతూ ఉంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా భూ సంస్కరణలు. అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు. ఒక కూలీ, ఒక రైతు కూలీ రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది. తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను సాధుకోగలను. ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆర్యుడు. దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసిన కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆర్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి గారు మురుమోదు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే, పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు. అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే 56 పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు. 90 మంది నిర్వీర్యం అబ్బాయి 5000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు. అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోని ఒకసారి గేట్లు ఓపెన్ బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు. ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు. నిర్భయం, ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మనపేవి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే స్థాపించడం,
తెలుగు అకాడమీ అదే కదా తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా, 11th క్లాస్ హెచ్ఎస్సి అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కి పోగానే అన్నీ ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి? అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించాడు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు. చెప్పచ్చు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిద అనే పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా ఇది. కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పివి గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది ఇప్పుడు. అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా. భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు? మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయమే. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది. కానీ ఇప్పుడు కూడా ఆ ఆర్థిక ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము ఇవి చాలా బాగా, భూ సంస్కరణలు అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలి, ఒక రైతు కూలి రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలి పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను సాదుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆర్యుడు. దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆర్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పటి ప్రధానమంత్రి గారు మురుమోదు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినా, మన పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం, అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా, అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్, బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా, 11th క్లాస్ హెచ్ఎస్సి అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కి పోగానే అన్నీ ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి? అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించాడు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు. చెప్పచ్చు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిద అనే పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు
నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా. ఇది కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పీవీ గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది ఇప్పుడు. అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా. భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయమే. దశాబ్దాలు గడుస్తున్నా ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది. కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా భూ సంస్కరణలు. అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలీ, ఒక రైతు కూలి రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయ్యింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది. తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను చదువుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆద్యుడు. దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించారు. ఆయన పదవిని త్యాగం చేసింది కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆద్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే, పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు. అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం. అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా, అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్, బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావులు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పేవి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా, 11th క్లాస్, హెచ్ఎస్సీ అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కి పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాళ్ళు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి, అనువాదానికి పుస్తకాల అచ్చులకి తెలుగు అకాడమీ స్థాపించారు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు చెప్పచ్చు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిద్ అన్నట్టు పివి గారికి వాళ్ళ భారతరత్న అవార్డు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా. ఇది కానీ ఇది నిజమే. అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పీవీ గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది ఇప్పుడు. అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా. భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయమే. దశాబ్దాలు గడుస్తున్నా ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది. కానీ ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా భూ సంస్కరణలు. అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలీ, ఒక రైతు కూలీ రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి
అనే అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను సాధుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టిన రాజుడు, దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసిన కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆద్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు మూడు మూడు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినా, మన పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారు అనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి. ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు, 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం, అబ్బాయి 5,000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా, అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోనే ఒకసారి గేట్లు ఓపెన్, బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా 11th క్లాస్ హెచ్ఎస్సి అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటు, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కి పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి, అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించారు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి అక్కడ, ఇంకా పనిచేస్తుంది అది. ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు. చెప్పొచ్చు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిదుడు అన్నట్టు పివి గారికి వాళ్ళ భారతరత్న రావడం ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు, నిజమేనా ఇది అన్నట్టుగా ఇది. కానీ ఇది నిజమే, అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పివి గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది. ఇప్పుడు అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా, భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయమే. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది, కానీ ఇప్పుడు కూడా ఆ ఆర్థిక ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతుంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము, ఇవి చాలా బాగా భూ సంస్కరణలు. అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు ఒక కూలీ, ఒక రైతు కూలీ రైతు కావాలి. అప్పుడు రైతుకు ఒక ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను సాధుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టిన రాజుడు, దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు. ఆయన పదవిని త్యాగం చేసిన కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆద్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు మూడు మూడు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినా, మన పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారు అనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5,000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం
బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి, ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం అబ్బాయి 5000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోని ఒకసారి గేట్లు ఓపెన్ బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే అకాడమీ స్థాపించడం, తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా 11th క్లాస్ హెచ్ఎస్సీ అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులో చదువుకుంటాం. సైన్స్ కానీ హిస్టరీ కానీ ఇవన్నీ తెలుగులో ఉండేవి. 12th క్లాస్కు పోగానే అన్ని ఇంగ్లీష్లో ఉండేవి. ఎట్లా ఇంకా ప్రాబ్లం అయితే చాలామంది డ్రాప్అవుట్స్ ఉండేవాడు. తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టి మరి పుస్తకాలు ఎవరు అనువాదం చేయాలి, అనువాదానికి పుస్తకాల అచ్చుదక్కి తెలుగు అకాడమీ స్థాపించారు. అనేక నిఘంటువులు ఇంకా ఉన్నాయి, అక్కడ ఇంకా పనిచేస్తుంది. అది ఎప్పుడు 1968లో స్థాపించిన తెలుగు అకాడమీ ఇప్పటికి కూడా విద్యా వ్యవస్థకు హెల్ప్ చేస్తుంది కదా. ఇతర భాషలు కూడా చాలా ఎక్కువ మాట్లాడారు, 14 భాషల్లో ఆయన మాట్లాడారు. చెప్పచ్చు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాష కోవిద అనేటువంటి పివి గారికి వాళ్ళ భారతరట్నేనాడు ఎలా చూస్తారు మేడం? చాలా సంతోషించే రోజు ఈ క్షణం, చాలా అద్భుతమైన రోజు. నేను ఇక్కడ ఉండగా అనౌన్స్ చేశారు, ఒక అసలు నన్ను నేనే నమ్మలేదు నిజమేనా ఇది అన్నట్టుగా ఇది. కానీ ఇది నిజమే, అంటే హార్డ్ వర్క్ అనేది, సిన్సియారిటీ అనేది, దేశ ప్రజల కోసం ఎవరిని లెక్క చేయకుండా పనిచేయడం అనేది. మా గురువుగారు అనేవాళ్ళు పివి గారికి ప్రజలు తప్పించి ఇంకే ప్రపంచమే లేదు అని. సో అది ప్రూవ్ చేసింది ఇప్పుడు. అలాంటి వాళ్లకు కొంచెం లేట్ అయినా ఎప్పుడో ఒకసారి అన్నిటికీ అతీతంగా ఒక చిన్నత పురస్కారం కదా, భారతరత్న కన్నా పెద్దది ఇంకేముంది అవార్డు. మనం చిన్న పెయింటింగ్ ఎగ్జిబిషన్లో ఒక చిన్న అవార్డు వస్తే చాలా సంతోషం, సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ భారతరత్న ఏంటది, ఎంత గొప్ప విషయమే. దశాబ్దాలు గడుస్తున్న ఆయన ఆర్థిక సంస్కరణ తీసుకున్నటువంటిది ఇది, కానీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటారు, దాని గురించి పొగుడుతూ ఉంటారు, ఎట్లా చూస్తారు మేడం? ఆర్థిక సంస్కరణలు, విదేశీ విజయనము ఇవి చాలా బాగా, భూ సంస్కరణలు అంతకన్నా ముందు ఆయన ముఖ్యమంత్రిగా తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన మొట్టమొదటి ఆద్యుడు. ఒక కూలీ, ఒక రైతు కూలి రైతు కావాలి. అప్పుడు రైతుకు 1 ఎకరం ఉన్నా కానీ కూలీ పోయి ఆయన అప్గ్రేడ్ అయింది కదా, అంటే ఒక ప్రమోషన్ వచ్చింది, తను ఒక ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, అది విశ్వాసం కలిగిస్తుంది. నేను నా పిల్లలను చదువుకోగలను, ఇంకా వేరే ఏ పని రాదు, వ్యవసాయం తప్పించి ఇంకా వ్యవసాయమే వాడి జీవితం అంతా. సో అట్లాంటి ఒక గొప్ప భరోసా మొదలుపెట్టినారు ఆర్యుడు. దానికి చాలామంది భూస్వాములు ఆయనను సతాయించిండ్రు, ఆయన పదవిని త్యాగం చేసింది. కానీ భూ సంస్కరణలు ప్రవేశపెట్టిన ఆర్యుడు మొత్తం దేశంలోనే. అప్పుడు ఏ అంటే ఆంధ్రప్రదేశ్, మన ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ను స్టార్ట్ చేయండి అన్నారు. ఆయన పార్టీకి రిజైన్ చేసినామనే, పదవికి రిజైన్ చేసినా కానీ ఆయన ఆ సంస్కరణలు ప్రవేశపెట్టిండు. అట్లా అనేక సంస్కరణలు, అసలు ఇట్లా ఎట్లా ఆలోచిస్తారనుకుంటాం, స్పెషల్లీ ఆర్థిక సంస్కరణలు. ఒక బిజినెస్, ఇంతమంది ఇప్పుడు వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏంటి అనేక పరిశ్రమలు నెలకొల్పుతున్నారంటే, అంతకుముందు లైసెన్స్ రాజ్యం మీకు తెలియదు. ఒక 5000 రూపాయలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి తెచ్చుకోవాలి ఎక్కడన్నా, అది మనం బ్యాంక్ నుంచి తెచ్చుకోవాలంటే చెప్పన్న పేపర్లు రాయాలి, ఆ తర్వాత విసుగొచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. 100 మందిలో 10 మంది కూడా తెచ్చుకునేవాళ్ళు కాదు, 90 మంది నిర్వీర్యం అబ్బాయి 5000 కోసం వచ్చిన బాధ అని ఏదో బతికి అట్లా అంటే వాళ్ళ అట్లనే ఉండేవాళ్ళు, అంత ఇంప్రూవ్ అయ్యేది కాదు. కానీ దేశ ఈ ఆర్థిక సంస్కరణలతోని ఒకసారి గేట్లు ఓపెన్ బార్లా తెరిచినట్టు లైసెన్స్ రాజ్యం పోయింది. అట్లా ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే అన్ని శాఖలలో అటువంటి పెనుమార్పులు చేసిన మహానుభావుడు. భయం లేదు అసలు, ఎందుకంటే నేను ఎవరికో భయపడేది ఏమీ లేదు, నిర్భయం. ఆ నిర్భయం అనేది చూస్తే మనం ఏమనుకుంటాం, బక్కగా సన్నగా అప్పుడే ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యి వచ్చి నీరసంగా ఉన్నారు. కానీ చూస్తే ఆయన చూడు. తర్వాత మీరు అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ పదవి వెనుక పోలే పదవులే ఆయన వెనకబడినాయి. అందుకే తెలుగు వారందరూ మన పివి మన టీవీ అంటారు, బహుభాష కోవిదుడు అంటారు. మేడం, తెలుగు లాంగ్వేజ్కి ఆయన ఇచ్చే ప్రాముఖ్యత కానీ ఇతర భాషలకి ఆయన ఇచ్చే స్థాపించడం,
తెలుగు అకాడమీ అదే కదా, తెలుగు మీడియం మాధ్యమం ప్రవేశపెట్టినారు. మేమందరం కూడా అదే బాధితులము. 12th క్లాస్ దాకా, 11th క్లాస్ హెచ్ఎస్సీ అనేది 11th క్లాస్ దాకా మనం తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులో చదువుకుంటాం.